ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ క్యారెట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. నార్మల్గా ఆలూతో మనం ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం కదా, ఈసారి ఎప్పుడైనా ఇలా క్యారెట్స్తో ప్రిపేర్ చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. చిన్నపిల్లలు క్యారెట్స్ తినము అని మారం చేసే వాళ్ళకి ఇలా ఒకసారి ఇచ్చి చూడండి. టమోటో కెచప్తో కానీ చిల్లీ సాస్తో కానీ సూపర్గా ఉంటుంది. మన వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఒకసారి ఆల్ పైన క్లిక్ చేయండి. దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో, క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేయడం కోసం నేను 4 క్యారెట్స్ని తీసుకున్నానండి. ఈ క్యారెట్స్ని వాటర్తో వాష్ చేసుకొని పైన ఉన్న చెక్కును మొత్తం కూడా తీసేయాలి. ఇలా నైఫ్తో కానీ లేకపోతే పీలర్తో అయినా సరే మనం క్యారెట్ పైన ఉన్న పీల్ని మొత్తం కూడా క్లీన్గా తీసేసుకోవాలి. క్యారెట్ పైన పీల్ తీసేసిన తర్వాత క్యారెట్కి చివర్లు కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైన కింద క్యారెట్స్కి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ని కొంచెం పొడవుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని క్యారెట్స్ని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇవిగోండి, ఈ రకంగా క్యారెట్స్ అన్నింటినీ కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను 2-3 సెంటీమీటర్లు పొడవు ఉండేలాగా క్యారెట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ముక్కల్ని వేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ 1 స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్, కారం పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, చికెన్ మసాలా పొడి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం మిశ్రమము క్యారెట్కి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యూజ్ చేసుకొని మొత్తం మిశ్రమము క్యారెట్కి బాగా కోట్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇవిగోండి, ఇలా మనకి క్యారెట్కి మొత్తం కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. స్టవ్ పైన బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మనకి కాగిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మనకి బాగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో ఉంచి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోవడానికి ఒక టిష్యూ పేపర్ పైన ఈ క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ని వేసేసుకోవచ్చు. అంతేనండి, క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని టమాటో కెచప్తో కానీ చిల్లీ సాస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఈ క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. నచ్చాయా మరి మీకు ఈ క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపరేషన్? సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.